సికింద్రాబాద్ మెట్టిగూడ రైల్వే బ్రిడ్జ్ దాటే క్రమంలో నాలాలో కొట్టుకుపోయింది మహిళ. సిటీలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో దూద్బావి దగ్గరలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన మహిళ వరదలో చిక్కుకుని నాలాలో కొట్టుకుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు వెళ్లొద్దని చెప్పినా మహిళ వినలేదంటున్నారు స్థానికులు. మహిళ మృతదేహం సికింద్రాబాద్ అంబర్ నగర్ ప్రాంతంలో దొరికింది. దీంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ మెట్టుగూడ రైల్వే బ్రిడ్జ్ దాటే క్రమంలో నాలాలో కొట్టుకుపోయింది మహిళ. సిటీలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో దూద్బావి దగ్గరలో రోడ్డు దాటేందుకు యత్నించిన మహిళ వరదలో చిక్కుకుని నాలాలో కొట్టుకుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు వెళ్లొద్దని చెప్పినా మహిళ వినలేదంటున్నారు స్థానికులు. మహిళ మృతదేహం సికింద్రాబాద్ అంబర్ నగర్ ప్రాంతంలో దొరికింది. దీంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ మెట్టుగూడ రైల్వే బ్రిడ్జ్ దాటే క్రమంలో నాలాలో కొట్టుకుపోయింది మహిళ. సిటీలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే క్రమంలో దూద్బావి దగ్గరలో రోడ్డు దాటేందుకు యత్నించిన మహిళ వరదలో చిక్కుకుని నాలాలో కొట్టుకుపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు వెళ్లొద్దని చెప్పినా మహిళ వినలేదంటున్నారు స్థానికులు. మహిళ మృతదేహం సికింద్రాబాద్ అంబర్ నగర్ ప్రాంతంలో దొరికింది. దీంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.